ఆధారపడినటువంటి రైతాంగం ఏదైతున్నదో గడిచిన వారం 10 రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ ఏ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయింపు చేయడం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి బేసిక్ గా వీళ్ళకి కనీస మద్దతు ధర నిర్ణయింపు చేయటం, మన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీసం ఆ ధర లభిస్తేనే కానీ రైతు గిట్టుబాటు కాదు అనేటువంటి భావనతో ఈ MSP అనేది నిర్ణయింపజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇతర ఉత్పత్తులను తీసుకుంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటాయి. మీరు ఇతర ఏ ఉత్పత్తులు తీసుకుంటే MRP మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది. కేవలం వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఏదైతుందో మినిమం సపోర్ట్ ప్రైస్ పొందుపడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇలా వ్యవసాయ రంగాన దానిపై ఆధారపడ్డటువంటి రైతాంగానికి ఏ పరిస్థితుల్లో కూడా వారి పెట్టుబడికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభింప చేయబడే విధంగా ఈ చట్టాన్ని పొందుపరుచుకుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టాన్ని అయితే పొందుపరుచుకున్నాం, దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయింపజేస్తాం. ఇక్కడ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించే విధంగా ఇలా ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుందో ఆ వ్యవసాయ ఉత్పత్తుల ఆ కనీస మద్దతు ధర కల్పింప చేయటం. ఇప్పుడు వ్యవసాయ ఉమ్మడి జాతీయులు ఉన్నాయి కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడగలిగినట్టయితే ఆ మద్దతు ధర రైతు పొందే విధంగా ప్రభుత్వంపై బాధ్యత ఉంటాయి. ఇలా ఉదాహరణకు ఇలా వరి ధాన్యం కానీ గోధుమ కానీ ప్రధానంగా ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించి అనడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడే, ఐ థింక్ ఇట్ వాజ్ 1965 ఈ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుతో ఏదైతుందో ఇటు రైతాంగానికి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి వరి ధాన్యం గోధుమకు మద్దతు ధర లభింప చేయడంతో పాటుగా వినియోగదారులకు కూడా ఏదైతున్నదో వీళ్ళ పౌర సరఫరా విభాగంతో వారికి ఇవాళ ఈ బియ్యం కానీ గోధుమ కానీ ఆహార భద్రత చట్టం ఇవాళ అమలు చేయబడుతుందంటే బికాస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1960 ఏర్పాటు చేయబడ్డది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగా అయితే వరి ధాన్యానికి గోధుమకు వీళ్ళ కనీస మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందో ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా వీళ్ళ జాతీయ స్థాయిలో నాఫెడ్ ద్వారా, రాష్ట్ర స్థాయిలో మార్ఫెడ్ ద్వారా వీళ్ళు పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ తృణధాన్యాలే కానీ ఇవన్నింటి కూడా ఏదైతుందో మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలతో సేకరింప చేసి రైతుకు అండగా నిలబెట్టడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పండి. వీళ్ళ పొద్దు తిరుగుకు సంబంధించి మద్దతు ధర మార్కెట్లో లభించని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల ఐశ్వర్యరావు గారు ఏదైతున్నదో మార్ఫెడ్ ద్వారా దాన్ని సేకరింప చేయడానికి చర్యలు చేపట్టిందని చెప్పండి. ఒక దిగు దేశంలో ఏదైతుందో రైతాంగం వీళ్ళ ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో గతంలో 2 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసిండ్రు, అప్పుడు సంవత్సర కాలం ఉద్యమం చేసిండ్రు, అప్పుడు ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలని చెప్పిన 3 నల్ల చట్టాలు, ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు సంబంధించి వ్యవసాయ మార్కెట్కు సంబంధం లేకుండా బేసిక్గా వ్యవసాయ మార్కెట్ అనేది ఏదైతుందో రైతుకు మద్దతు ధర కల్పింప చేపట్టడానికి రూపొందింపబడ్డ వ్యవసాయ మార్కెట్.
వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా నువ్వు వ్యవసాయ ఉత్పత్తిని ఇక్కడే నమ్ముకో, ఇవిడికే నమ్ముకో. ఇది ఆశ్చర్యమే, ఇక్కడే నమ్ముకో, ఇవిడికే నమ్ముకో, కనీస మద్దతు ధర ఎందుకు? ఇలా ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉండి ఆ మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా ప్రభుత్వం యోగ్యం ఉంటే రైతుకు ఒక విధమైనటువంటి ఒక ఆశ్చర్యం అండాలనిపిస్తుంది. అది మార్కెట్ కమిటీల్లో ఏదైతే ఉందో వ్యవసాయ మార్కెట్లలో ఆ విధమైన అండ లభిస్తుంది. నువ్వు వ్యవసాయ మార్కెట్కి సంబంధం లేకుండా నువ్వు ఎక్కడే నమ్ముకో, ఎవడికే నమ్ముకోపో అని చెప్పారన్నాక అసలు ప్రభుత్వం ఎందుకు ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం ఎందుకు? దేశంలోనే ప్రధాన ఉత్పత్తి రంగం ఏదైతే వ్యవసాయం, ప్రధాన ఉత్పత్తి రంగం అని చెప్పంటున్నా, అటువంటి వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం ఆశ్చర్యమని చెప్పంటున్నా. మనం ఇంకో నల్ల చట్టం ఏంటంటే ఎసెన్షియల్ కమాడిటీస్, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నదో దానిపై కొంత ప్రభుత్వ అజమాయిషి ఉండే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు అనేది కేవలం ఉత్పత్తి చేసేటువంటి రైతు మాత్రమే దాన్ని నిల్వ చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉందో వాటి ఉత్పత్తి చేసే రైతు మాత్రమే నిల్వ చేయవచ్చు. ట్రేడర్ ఏదైతే ఉందో, వ్యాపారస్తుడు పరిమితికి మించి నిల్వ చేసే అధికారం లేదని ఇది గతంలో